డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో మీనారాశి వారు పాటించవలసిన శనిగ్రహ పరిహారం ఏమిటో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే శని 2020 జనవరి 24వ తేదీన మకర రాశిలోకి ప్రవేశించి 2023 జనవరి 17 వరకు సంచరిస్తాడు. అయితే శని యొక్క సంచారం మీనారాశి వారికి 11వ స్థానంలో ఉండటం వలన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. పైగా శని మీనంలోకి ప్రవేశించే సమయంలో సువర్ణ మూర్తిత్వంలో ఉంటాడు గనక మీనారాశి వారికి 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ ఏవైనా అడ్డంకులు ఎదురైతే మాత్రం శని అనుకూల ఫలితాలు కలగజేయడు. అలాగే 2020 ఆగస్టు 2వ తేదీ నుండి 17వ తేదీ వరకు మరియు సెప్టెంబర్ 1 నుండి 27 వరకు ఈ మీనారాశి వారికి శని ప్రభావం అనుకూలంగా ఉండదు. కనుక మీనారాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని పాటించడం మంచిది. ఈ మీనారాశి వారు నల్ల నువ్వులను శనివారం రోజున తప్ప మిగతా ఏ రోజులో అయినా సరే కొని వాటిని ఒక ప్యాన్లో మాడిపోయేలా వేయించి చల్లార్చిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ ఉంచండి. తర్వాత ఆ నువ్వులను ప్రతి శనివారం రోజున ఒక చెంచాడు తీసుకొని చెత్తలో పడేయండి. అయితే నక్షత్రపరంగా చూసినట్లయితే మీనారాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ప్రతి శనివారంతో పాటు ప్రతి నెలలో రోహిణి, అస్త, శ్రవణం మరియు స్వాతి నక్షత్రాలు వచ్చిన రోజున ఒక అరచెంచాడు లేదా చెంచాడు నువ్వులను చెత్తలో పడేయండి. ఇక ఉత్తరభాద్ర నక్షత్ర జాతకులు ప్రతి శనివారంతో పాటు చిత్త, ధనిష్టం, మృగశిర మరియు స్వాతి నక్షత్రాలు వచ్చిన రోజున ఒక అరచెంచాడు లేదా చెంచాడు మాడిపోయిన నువ్వులను చెత్తలో పడేయండి. ఇక రేవతి నక్షత్ర జాతకులు ప్రతి శనివారంతో పాటు ఆరుద్ర, స్వాతి మరియు శతభిషన్ నక్షత్రాలు వచ్చిన రోజున ఒక అరచెంచాడు లేదా చెంచాడు మాడిపోయిన నువ్వులను చెత్తలో పడేయండి. అయితే ఇలా నువ్వులను బయటపడేసిన తర్వాత సాధారణ స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే పరిహారాన్ని మీనారాశి వారు 2020 ఆగస్టు 2వ తేదీ నుండి 17వ తేదీ వరకు మరియు సెప్టెంబర్ 1 నుండి 27 వరకు ఖచ్చితంగా పాటించాలి. ఇలా పాటిస్తే మీ యొక్క విధి విధానాలలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. సో తెలుసుకున్నారు కదా మీనారాశి వారు ఏ పరిహారం పాటించాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా ఈ మీనారాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు.